Shalu. రాష్ట్ర భూగర్భ వనరుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రోజువారీ జీవన విధానాన్ని సరైన దారిలో ముందుకు తీసుకెళ్లడానికి యోగా తోడ్పడుతుంది జిల్లా కలెక్టర్ శగలి శర్మోహన్ పాడి రైతులను అన్ని విధాల ఆదుకోవడానికి అమూల్ సంస్థని తీసుకురావడం జరిగింది జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు వార్తల్లోని వివరాలు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి అందిస్తున్న సంక్షేమ పథకాలను కుప్పం నియోజకవర్గంలోని ప్రతి గడపకు చేరువేస్తున్నామని రాష్ట్ర భూగర్భ వనరుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు బుధవారం కుప్పం రూరల్ మండలంలో పల్లె బాట కార్యక్రమంలో భాగంగా నడిమూరు మల్లనూరులలో ఒక్కొక్కటి 25 లక్షలతో మల్లనూరు 2 మంగళదొండినందు ఒక్కొక్కటి 40 లక్షల అంచనా వేయంతో గ్రామ సచివాలయ భవనాలను మంత్రి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు చిత్తూరు ఎంపీ రెడ్డప్ప ఎమ్మెల్సీలు భరత్ సిపాయి సుబ్రహ్మణ్యం టీటీడీ బోర్డు సభ్యులు పోకల అశోక్ కుమార్ రెస్కో చైర్మన్ సెందిల్ కుమార్ కుప్పం మున్సిపల్ చైర్మన్ సుధీర్ రెడ్డి రాష్ట్ర వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ వనిత జెడ్పీసీఈఓ ప్రభాకర్ రెడ్డి ఎంపీపీ అశ్విని మండల స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలలో మంత్రి మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గంలోని ప్రతి పల్లెకు ప్రతి ఇంటికి వచ్చి సంక్షేమ పథకాలను అందించడం జరుగుతోందని సచివాలయ వాలంటరీ వ్యవస్థ ద్వారా అర్హులందరికీ సంక్షేమ పథకాలు చేరువేస్తున్నామని తెలిపారు కరోనా సమయంలో దాదాపు 2 సంవత్సరాలు మన రాష్ట్రంతో పాటు ప్రపంచం సంక్షోభంలో ఉన్నప్పుడు అవసరమైన మందులు టీకాలను వైద్య సదుపాయాలను రాష్ట్ర ప్రజలకు అందించడంతో పాటు సంక్షేమ క్యాలెండర్లలో తెలిపిన ప్రకారం అమ్మఒడి వైఎస్ఆర్ ఆసరా వంటి పథకాలను క్రమం తప్పకుండా అందించి పేదలు ఆర్థికంగా నిలదొక్కునేలా చేసిన ఘనత ముఖ్యమంత్రిదేనని తెలిపారు కులం మతం ప్రాంతం చూడకుండా పేదరికం అర్హతగా పెన్షన్లు పేదలందరికీ ఇల్లు వంటి పథకాలను అందిస్తూ 99% ఎన్నికల హామీలను ముఖ్యమంత్రి నెరవేర్చారని తెలిపారు రాబోయే కాలంలో రాష్ట్రంలో ఇల్లు లేకుండా ఏ నిరుపేద కూడా ఉండకూడదని పక్కా గృహాలను నిర్మించడంలో భాగంగా దాదాపు 31.50 లక్షల ఇళ్ల పట్టాలను మహిళల పేరుతో ఇవ్వడంతో పాటు దాదాపు 24 లక్షల ఇల్లు మంజూరు చేసుకున్నామని అందులో 6 లక్షల ఇల్లు పూర్తి చేసుకున్నామన్నారు విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తూ నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో అవసరమైన తరగతి గదులు లైట్లు బెంచులు మరుగుదొడ్లు వంటి పూర్తి మౌలిక సదుపాయాలు అందించడంతో పాటు కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా 3వ తరగతి నుండి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం అందించి బాహ్య ప్రపంచంలో పోటీని తట్టుకొని నిలబడేలా తీర్చిదిద్దడం జరుగుతోందన్నారు రోజువారీ జీవన విధానాన్ని సరైన దారిలో ముందుకు తీసుకువెళ్ళడానికి యోగా తోడ్పడుతుందని జిల్లా కలెక్టర్ శగలి శర్మోహన్ తెలిపారు బుధవారం స్థానిక పీవీకేఎన్ ప్రభుత్వ కళాశాలలో డిప్లొమా ఇన్ యోగా సర్టిఫికెట్ల ప్రదానోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ విచ్చేసి మాట్లాడుతూ క్రమశిక్షణ ఆరోగ్యం మంచి నడవడిక నేర్చుకోవడంలో యోగా దోహదపడుతుందన్నారు త్వరలో వారానికి ఒక కార్యక్రమం నిర్వహిస్తామన్నారు పీవీకేఎన్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి జీవన జ్యోతి మాట్లాడుతూ యోగా నేర్చుకోవడం ఒక దివ్యమైన విధానమని అటువంటి యోగా శిక్షణ పీవీకేఎన్ కళాశాలలో నిర్వహిస్తుండడం చాలా గర్వకారణమన్నారు యోగా అసోసియేషన్ ఆఫ్ చిత్తూరు వ్యవస్థాపక కార్యదర్శి శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ యోగా అసోసియేషన్ ప్రారంభ వికాసాలను కష్ట నష్టాలను సభ్యులకు వివరించారు ఈ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు ఈ సర్టిఫికెట్ల ప్రదానం కార్యక్రమంలో కళాశాల యోగా కోఆర్డినేటర్ డాక్టర్ మోహన్ బేక్రీ కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు పాడి రైతులకు పాల ద్వారా అదనంగా ఆదాయం వచ్చే విధంగా అమూల్ సంస్థను ప్రభుత్వం తీసుకురావడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు బుధవారం ఎంపీడీఓ కార్యాలయం నందు కుప్పం ఆర్డీఓ శివయ్య డీసీ
డీసీఓ బ్రహ్మానందరెడ్డి, డైరీ డెవలప్మెంట్ అధికారి రవిచంద్ర, డీపీఓ లక్ష్మి, పశు సంవర్ధక శాఖ జేడీ ప్రభాకర్లతో కలిసి జగనన్న పాల వెల్లువ కార్యక్రమం ద్వారా పాల ఉత్పత్తి పెంచుట, పాల సేకరణపై వాలంటీర్లు, వీఆర్ఓలు, సంఘమిత్రులు, పంచాయతీ కార్యదర్శులు, పశు సంవర్ధక అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పాడి రైతులకు పాల ద్వారా అదనంగా ఆదాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమూల్ సంస్థను తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఈ కోట మండలంలో 74 సొసైటీలలో 9,750 మంది గాను 686 మంది రైతులు 9,759 లీటర్ల పాలు అమూల్కు పోస్తారని తెలిపారు. మండలంలో 4,690 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. అందులో 686 మంది అమూల్కు పాలు పోస్తామన్నారు. మిగిలిన రైతులతో మాట్లాడి అమూల్కు పాలు పోసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం ద్వారా చేయూత ఆసరా లబ్ధి పొందిన రైతులకు పాడి ఆవులు కొనుగోలు చేసుకునే విధంగా వారికి అవగాహన చేయాలని, వారిని కూడా అమూల్కు పాలు పోసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జగనన్న పాల వెల్లువ జిల్లా కోఆర్డినేటర్ నవీన్, తహసీల్దార్ చిట్టిబాబు, ఎంపీడీఓ వినోద, పంచాయతీ సెక్రటరీలు, వీఆర్ఓలు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రాముఖ్యత ఉంది అనేది గుర్తించడం జరిగింది. దానిలో భాగంగా మరి మీ అందరు తెలుసు అమూల్ సంస్థ చాలా ప్రతిష్టాత్మకమైన సంస్థ, ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ కూడా వాళ్ళకి రెప్యుటేషన్ ఉంది. సో వాళ్ళు ఆల్రెడీ ఒక సక్సెస్ఫుల్ సంస్థ ఎదిగారు కాబట్టి వాళ్ళని మనం ఇన్వైట్ చేసి మన కోఆపరేటివ్ సెక్టర్ స్ట్రెంగ్థనింగ్ చేసుకోవడానికి వాళ్ళకి సహకారాలు సహాయ సహకారాలు తీసుకొని తద్వారా ఈ పాల ఉత్పత్తి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తే ఈ ప్రైవేటు ఏవైతే మన ఉన్నాయో డైరీస్ వాళ్ళు ఇచ్చే ప్రైస్ కంటే బెటర్ ప్రైస్ ఇచ్చి రైతుకి ముఖ్యంగా మిల్ ఛానల్ ఉన్నటువంటి యజమానులకి వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఆలోచన చేసి దీన్ని ముందు తీసుకెళ్తున్నాం. కాబట్టి మీ అందరికీ నేను ఎందుకు చెప్తున్నాను ఇదంతా ఇందాక వారు చెప్పారు డీటెయిల్గా కోఆపరేటివ్ సెక్టార్లో ఉన్నటువంటి దాన్ని మన ఏపీలో ఆహ్వానించి మన కోఆపరేటివ్ సెక్టార్ని స్ట్రెంగ్థనింగ్ చేసుకోవడానికి అమూల్ ఇస్ ద మనకు బేస్ ప్లాట్ఫామ్, రైట్ ప్లాట్ఫామ్ అని మనం అనుకుంటున్నాం. నగరపాలక సంస్థలో ఆప్కాస్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న వారికి నవరత్నాల కార్యక్రమంలోనే సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి కలిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు నగర కమిషనర్ అరుణ చెప్పారు. కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ఆప్కాస్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులతో నగర కమిషనర్ ప్రత్యేక వీడియో సమావేశం ద్వారా సమావేశమై అవగాహన కల్పించారు. ఆప్కాస్ పరిధిలో ప్రభుత్వ శాఖలో విధులు నిర్వహిస్తున్న కారణంతో నవరత్నాలలోని ఏదైనా సంక్షేమ పథకానికి అర్హత సాధించలేని వారు ప్రస్తుతం వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆప్కాస్లోని కార్మికులకు నవరత్నాలలోని పథకాలను వర్తింపజేస్తున్నట్లు వివరించారు. వార్డులోని పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శులు, సంక్షేమ కార్యదర్శులు వారి వార్డు పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులకు నవరత్నాలపై అవగాహన కల్పించి సంక్షేమ పథకాలు వర్తించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో MHO డాక్టర్ లోకేష్, CMM గోపి, శానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం ఎదుట కార్గిల్ విజయ దివాస్ ర్యాలీని బుధవారం ఉదయం జిల్లా సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్రాంత జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పళని, జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి విజయ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ పాకిస్తానికి భారతదేశానికి మధ్య జరిగిన ఘోర యుద్ధంలో భారతదేశం తుది విజయం సాధించిందని, ఈ విజయానికి గుర్తుగా ప్రతి ఏడాది జూలై 26వ తేదీన కార్గిల్ విజయ్ దివాస్ నిర్వహించుకుంటున్నామని తెలిపారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు ఈ సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. మాజీ సైనికులతో కలిసి ర్యాలీ నిర్వహించి గాంధీ విగ్రహం వద్ద అమరవీరులకు మౌనం ఘటించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ విజయ్ భాస్కర్ రెడ్డి, చిత్తూరు డిస్టిక్ ప్రెసిడెంట్ పళని, సిద్ధయ్య వరదరాజులు, చిత్తూరు డివిజన్ అధ్యక్షులు, చిత్తూరు డివిజన్ కార్యదర్శులు సురేంద్రబాబు, రాజన్,
Mahila Women Convener Bharati, Maji Sainikulu Bhari Etuna Palgonnaru. పేరు వినాయక్ రెడ్డి నేను మద్రాస్ రెసిడెంట్ లో వర్క్ చేశాను మద్రాస్ రెసిడెంట్ లో వర్క్ చేశాను యుద్ధం స్టార్ట్ అయినప్పుడు ఉండేది గంగోత్రి దగ్గర ఉన్నాము అక్కడి నుంచి జమ్మూకి తరలించారు కానీ మేము గారికలకి సపోర్టింగ్ గా వర్క్ చేస్తున్నాము అక్కడి నుంచి అటాక్ చేసినప్పుడు గాయపడి నేను బయట వచ్చేసాను గారికల దీంట్లో 99 మే 4వ తేదీ నుంచి జూలై 26వ తేదీ వరకు పాకిస్తాన్ కి ఇండియా మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో పాకిస్తాన్ పై మన భారతదేశం విజయం సాధించింది ఆ విచారణకు శిక్షణంగా ప్రతి సంవత్సరం జూలై 26వ తేదీన ఈ విజయ దివస్ కార్గిల్ విజయ దివస్ జరుపుకుంటున్నాము ఆ రోజు ఆ యుద్ధంలో దాదాపు 600 మంది పైగా మన సైనికులు చనిపోయారు దాదాపు 1300 మంది బాగా గాయాలపాలైనారు ఆ యుద్ధంలో ఎంత దారుణంగా జరిగిందంటే ఆ యుద్ధంలో పాకిస్తాన్ సైనికులు మన భారతీయ సైనికులను ఊచకొత్తు కొట్టారు ఆ ఊచకొత్తు కొట్టిన తర్వాత ఇమిడిగా మన భారతదేశం వార్ డిక్లేర్ చేసింది ఆ వార్లో దాదాపు 24 రోజు జరిగిన యుద్ధంలో మన భారతదేశం పాకిస్తాన్ పై ఘన విజయం సాధించింది ఆ ఘన విజయానికి శిక్షణంగా ప్రతి సంవత్సరం ఈ విజయ దివస్ మనం జూలై 26వ తేదీన జరుపుకుంటున్నాం ఇది కనీసం సంవత్సరానికి ఒకసారి అయినా సరే ఆ యుద్ధంలో మరణించిన సైనికుల్ని స్మరించుకోవాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం 5140 టోలలింగ్ బాడీని అటాక్ చేశాము అటాక్ చేసిన తర్వాత దాంట్లో కెప్టెన్ విక్రమ్ భద్ర మెయిన్ రోల్ పోషించినాడు ఆ దాంట్లో ఆయన ఘన విజయం సాధించి ఆయనకు మేము దోహదపడిన సాధించినందుకు అప్పుడు లైవ్ గా తిరిగి వచ్చినాడు నెక్స్ట్ రెండో అటాక్ మాకు ఛాన్స్ దొరికింది 4875 దాన్ని మాస్కో వ్యాలీ అంటారు మాస్కో వ్యాలీలో మేము అటాక్ చేసినప్పుడు విక్రమ్ భద్ర కూడా అదే టైంలో ఉన్నాడు నేను డెల్టా కంపెనీ అండ్ అల్ఫా కంపెనీతో కూడా నేనున్నాను ఆ టైంలో విక్రమ్ భద్ర మా ఎదుటగానే మరణించడం జరిగింది ఆ టైంలో అదే టైంలో వేరే కంపెనీలో సిపాయి సంజయ్ కుమార్ కూడా ఉన్నాడు ఇద్దరికి ఒకేసారి దొరికింది పరమవీర చక్ర నేను నాకు ఇదే సౌభాగ్యం అనుకుంటాం మన చిత్తూరు డిస్టిక్ లో నేను వెళ్ళినందుకు నాకు చాలా చాలా ఇప్పుడు గర్వపడుతున్నాను ఆ టైంలో నాకు ఏమి కానీ తెలియదు మనం ఎప్పుడు దేశాని కోసమే పోరాడాలి దేశం కోసమే ఉండాలని అని మేము భావించినాము తమపై పోలీసులు తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ప్రముఖ సీనియర్ న్యాయవాది జయకుమార్ ఆరోపించారు ఈ సందర్భంగా బుధవారం మధ్యాహ్నం ఎస్పీ కార్యాలయంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు ఆయన మీడియాతో మాట్లాడుతూ వెదురుకుప్ప మండలంలోని తెట్టు గుండ్లపల్లికి చెందిన మహిళ 22వ తేదీ శనివారం ఉదయం ఆమె ఇంట్లో ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేయగా దీనిపైన ఆన్లైన్ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు 22వ తేదీ సంఘటన జరిగితే 26వ తేదీ ఆన్లైన్లో ఎఫ్ఐఆర్ నమోదయ్యిందని అదే రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు జేసీ కోర్టులో కేసు వాదిస్తున్నారని జరగని ఒక సంఘటనను జరిగినట్లు సృష్టించి రాజకీయ అవినీతి పరుల అందదండలతో పోలీసులు తనపై తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని వాపోయారు ఇది తనపై వచ్చిన 4వ ఎఫ్ఐఆర్ అని గుర్తు చేశారు న్యాయవాదులకు రక్షణ కల్పించే దిశగా చట్టం తీసుకురావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు తొలుత జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డిని కలిసి తనపై తప్పుడు ఎఫ్ఐఆర్ పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ దుర్గా రామకృష్ణ న్యాయవాదులు అశోక్ ఆనంద్ యాదవ్ కవిత న్యాయవాదులు పాల్గొన్నారు గారిని కలిసి మా యొక్క డిమాండ్ మేము తెలియజేయడం జరిగింది అడ్వకేట్స్ పైన ఏదైనా అప్లికేషన్ వచ్చి ఎఫ్ఐఆర్ చేయమంటే బార్ అసోసియేషన్కి ఇన్ఫార్మ్ చేసి ఇది నిజమా కాదా అని కనుక్కొని ఎఫ్ఐఆర్ చేస్తే బాగుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ఎస్పీ గారిని కోరడం జరిగింది ఈ విషయంగా ఎస్పీ గారు కూడా స్పందించారు వెంటనే నేను విచారించి దీన్ని పరిశీలించి దీనిపైన తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు మేము ఒకటే అడుగుతున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ వారికి పోలీస్ డిపార్ట్మెంటు న్యాయవాదులు ఇద్దరు ఈ సమాజంలో రెండు కళ్ళ లాంటి వారు కాబట్టి పోలీసులు ఎప్పుడు కూడా న్యాయవాదులను అనవసరంగా వాళ్ళ శత్రువులుగా భావించాల్సిన అవసరం లేదు మేమంతా కూడా న్యాయం కోసం న్యాయస్థానాల్లో కొట్లాడేటువంటి వ్యక్తులం కాబట్టి మీరు మా మీద మేము చట్టం తెలిసిన వాళ్ళం ఏది చేస్తే నేరము ఏది చేస్తే తప్పు ఏది చేస్తే మంచి అని చదువుకొని విద్యావంతులై న్యాయవాది వృత్తిని చేపట్టుతున్నటువంటి మాపైన ఇలాంటి తప్పుడు కేసులు బనాయించటం చాలా విచారించదగిన విషయం తెలిసింది అది కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి కూడా నాకు తెలియదు కంప్లైంట్ పేరు కూడా తెలియదు ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఆన్లైన్లో చూస్తే ఉమాదేవి అంట ఆమె ఎవరో నాకు తెలియదు
నేను శనివారం రోజు ఇక్కడే 22వ తారీఖు 8 గంటలకు ఆమె ఇంటి దగ్గరికి వెళ్లి చీరబట్టలాగినమంట అది ఆరోపణ చూడండి మీకు కూడా రేపు తెల్లవారితో మీ మీద కూడా ఫిర్యాదులు వస్తాయి మా ఇంటికి వచ్చారు చీరబట్టలాగారు అన్న ఉమాది ఉన్నారు సార్ అది కూడా తెలియదు నాకు స్ట్రేంజర్ ఎవరని తెలియదు సంఘటనే జరగలేదు జరగని సంఘటనని ఎఫ్ఐఆర్ కట్టేదానికి ఆగమేగాల మీద కట్టారు 22వ తారీఖు సంఘటన జరిగితే 22వ తారీఖు ఎఫ్ఐఆర్ వచ్చింది మనందరికీ తెలుసు పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ ఎత్తుకుపోతే కంప్లైంట్ ఎత్తుకుపోతే ఎఫ్ఐఆర్ కట్టేదానికి ఎంత కాలం పడుతుంది ఎన్నిసార్లు తిరగాలి అనేసి కానీ ఇది ఇచ్చిన తక్షణమే ఎఫ్ఐఆర్ కట్టడం జరిగిందంటే ఒక సంఘటనని సృష్టించడం జరిగింది కొన్ని పాత్రలను సృష్టించడం జరిగింది ఎఫ్ఐఆర్ తయారు చేయడం జరిగింది ప్రజలందరికీ విజ్ఞప్తి మీ మీద ఎవరైనా తప్పుడు ఫిర్యాదు ఇచ్చి ఎఫ్ఐఆర్ కడితే వారిపైన సెక్షన్ 167 177 182 211 మరియు 218 ఇండియన్ పినల్ కోడ్ ప్రకారంగా కేసు పెట్టొచ్చు ఆ విధంగా ఫిర్యాదుదారు అదేవిధంగా ఫిర్యాదుదారు వెనుకున్న కుట్రదారులపైన ఎస్పీ గారికి ఇచ్చి వాళ్ళ మీద కేసు పెట్టండి అని చెప్పేసి వ్రాతపూర్వకంగా ఇవ్వటం జరిగింది ఇది న్యాయ విజ్ఞానంలో న్యాయ చైతన్యంలో భాగంగా ప్రజలందరికీ కూడా మీడియా ద్వారా నేను చెప్పేది ఏంటంటే మీ మీద ఎవరైనా తప్పుడు కంప్లైంట్లు ఇస్తే అదే పోలీస్ స్టేషన్లో వెళ్ళి వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వండి నేను చెప్పిన సెక్షన్ ప్రకారంగా వాళ్ళు తీసుకోకపోతే పోలీస్ ఎస్పీ గారికి ఇవ్వండి ఎస్పీ గారు కూడా స్పందించకపోతే కోర్టులో దాఖలు చేయొచ్చు తవనంపల్లి మండలం కామలూరు గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన మ్యాంగో పల్ప్ ఫ్యాక్టరీ కాలుష్య బారి నుంచి తమను కాపాడాలని కామలూరు గ్రామాలకు చెందిన ప్రజలు తమ గోడును వెళ్ళగక్కారు కామలూరు గ్రామ సమీపంలో గత కొంతకాలంగా ఏర్పాటు చేసిన మ్యాంగో పల్ప్ ఫ్యాక్టరీ యాజమాన్యం నిబంధనలను అతిక్రమించి ఫ్యాక్టరీని నడుపుతూ వ్యక్త పదార్థాలను ఎక్కడ పడితే అక్కడ పడేస్తుండటంతో కామలూరు పరిసర ప్రాంతాలు పూర్తిగా కాలుష్యమవుతున్నట్లు వారు మీడియా ఎదుట వాపోయారు ముఖ్యంగా ఫ్యాక్టరీ నుంచి వెలువడే వ్యర్థపు నీరు ఫ్యాక్టరీ సమీపంలోనే నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూములు గుంతలు తవ్వి వదిలేస్తుండటంతో ఆ నీరు భూగర్భ జలాల్లోకి వెళ్లి తాగునీరు సైతం కలుషితమైపోతున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు మండలం ఈచినేరి గ్రామం కామలూరు విలేజు మేము ఇక్కడ మా ఊర్లో సిద్ధార్థ అగ్రోస్ అనేది కొత్తగా స్థాపించబడినది వాళ్ళు ఎటువంటి రూల్స్ పాటించడం లేదు చుట్టుపక్కల మొత్తం వ్యర్థ పదార్థాలు వేసేసి మ్యాంగో యార్డ్ లాగా మ్యాంగో వేస్ట్ అంతా వేసేసి మొత్తం పొల్యూషన్ అయిపోయి వాటర్ గ్రౌండ్ లెవెల్ మొత్తం వాటర్ పొల్యూషన్ అయిపోయింది దీన్ని అంతేకాకుండా పశువులు కనీసం పశువులు కూడా మేతకు మేసేది అనుకూలంగా చేసినారు మొత్తం గ్రౌండ్ వాటర్ అంతా కొట్టిపోయి చెరువులో పడి చెరువులో చేపలన్నీ కూడా చనిపోయినాయి ప్రతి బోర్లో వాటర్ తాగుతామంటే డ్రింకింగ్ వాటర్ బోర్ కాడికి వెళ్తామన్నా కూడా మొత్తం స్మెల్ ఒకే స్మెల్ వాటర్ తీసుకున్నా కూడా చాలా డర్టీగా ఒక స్మెల్ వస్తున్నది దాదాపు ఇది ఒక 3-4 కిలోమీటర్స్ వరకు ఇదే పరిస్థితి ఉన్నది దీని మీద మీరు యాక్షన్ తీసుకోవాల్సి ఇంకా కోరుతున్నాము పోలీసు వాళ్ళు కూడా వచ్చి వెళ్ళినారని చెప్పేదా దృష్టికి తీసుకెళ్ళామని చెప్పి ఈ విషయం మీద మేము పొల్యూషన్ వాళ్ళకి కూడా కంప్లైంట్ చేసినాము వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళినాము అలాగే రెవెన్యూ ల్యాండ్స్లో అంతా కూడా వాళ్ళు ఇష్టానుసారం డంప్ చేసి ఆ డంపింగ్ వేస్ట్ అంతా కొండల నుంచి వచ్చే వాటర్ వర్షాలు పడి తీవ్రమైన వర్షాలు పడిందంటే ఆ వాటర్ అంతా వచ్చి విలేజ్లోని ట్యాంక్స్ దాంట్లో వచ్చి పడిపోవడం వల్ల చుట్టుపక్కల ఉండే డ్రింకింగ్ వాటర్ కూడా మాకు ఇబ్బంది పడుతుంది రెవెన్యూ భూముల మీద కూడా ఎటువంటి పర్మిషన్స్ కూడా ఏమి తీసుకోకుండా వాళ్ళు మ్యాంగో వేస్ట్ అంతా తెచ్చి డంప్ చేస్తున్నారు రెవెన్యూ వాళ్ళు కూడా దీని మీద మేము చెప్పినాము వాళ్ళు ఎటువంటి ఇంకా యాక్షన్స్ తీసుకోలేదు దీని మీద వాళ్ళు ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ చేయాలని ఈరోజు వెళ్తున్నాము ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం